హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా అత్యసర అన్నం పచ్చి పులుసు బెల్లం నెయ్యి కాంబినేషన్లో తినాలనిపించింది అంతే వెంటనే చేసేసాను దీని ప్రాసెస్ చూసేద్దాం ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి దాంట్లోనే పెసరపప్పు వేసుకోవాలండి ఇది కూడా మా దీనికి ఏం కొలత ఉండదు మనం కావాల్సినట్టు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి చాలామంది అయితే పెసరపప్పుని వేయించుకుంటారు ఫస్ట్ కానీ నాకు అది ఇష్టం ఉండదు ఆ స్మెల్ అంత ఇష్టం ఉండదు అందుకని నేను డైరెక్ట్గానే వేసేసాను అలా ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోవచ్చు ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్న తర్వాత దాంట్లో మనం రెగ్యులర్గా వేసుకునే వాటరు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుని ఎక్స్ట్రా పప్పు వేసాం కాబట్టి పప్పు కోసం కొంచెం ఎక్స్ట్రా వాటరు వేసుకోవాలి చూసారు కదా నేను రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత మళ్ళీ పప్పు కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను దీంట్లో సాల్ట్ వేసుకోవాలి తక్కువే వేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మధ్యలో చూసి మళ్ళీ వేసుకుంటాను దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బాగా స్ప్రెడ్ అవుతుంది సాల్ట్ బాగా కరుగుతుంది ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇది అందరికీ తెలిసిందేలండి నేను నా ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది మధ్యలో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్లో చేసుకుని మూత పెట్టుకుని నా దగ్గర ఇలా ధర్మకాల్ బాస్కెట్ ఒకటి ఉంది దీంట్లో పెట్టేస్తే అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసుకుని దీంట్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇంక పచ్చి పులుసు కోసం నేను కాల్స్ని తీసుకున్నాను వంకాయలు చాలామంది డైరెక్ట్గా కాల్ చేసుకుంటారు కదా నేనైతే ముక్కలుగా కట్ చేసుకుంటాను ఎందుకంటే లోపల ఎలా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవడం కోసం కట్ చేసుకుంటాను ఇలా అన్నీ కట్ చేసేసుకొని మనకు పైకి తెలియదు కదా లోపల ఎలా ఉంటుందో అందుకనే ముందు కట్ చేసేసుకుంటాను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసాను ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపుకోవాలి అలా రెండు ముక్కలు చేసుకుని పచ్చిమిరపకాయలను వేయించేసుకోవాలి వేసుకున్న వెంటనే అలా మూత పెట్టేసుకుంటే చిందులు మన మీద స్టవ్ మీద పడకుండా ఉంటాయి ఇలా మూత తీసి చూసేసరికి ఇలా ఉంది ఇలా సరిపోతుంది ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కలిపి దీంట్లో వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అంత సన్నగా కట్ చేసేసుకుంటే మనకి ఏం డౌట్ ఉండదు దాంట్లో ఏమున్నాయో అని అలా కట్ చేసుకుని మూత పెట్టుకుని వేయించుకోవాలి మధ్యలో చూసి ఒకసారి ఇలా కదుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకుని చాలా త్వరగా కూడా వేగిపోతాయి ఎంతేనండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఆ తర్వాత వాటిని పూర్తిగా చల్లారినిచ్చి ఆ తర్వాత ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి పచ్చిమిరపకాయల్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయిన తర్వాత దాంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఎక్కువసేపు వాట్టక్కర్లేదు ఇప్పుడైతే మిక్సీ జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మరీ మెత్తగా అయినా బాగోదు జస్ట్ ఒకసారి తిప్పుకొని వచ్చేసాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇలా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టేస్ట్ అంతా దాంట్లో బాగా నలుగుతుంది అందుకని ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి నేను చేత్తో కలుపుతున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుని ఉప్పు పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు పులుపు అంతా చూసుకుని నాకు సరిపోలేదు మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం పులుపు కూడా వేసాను అంతే రెడీ అయిపోయింది ఇంక నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమే చూసారా అక్సరన్నం ఎప్పుడు ఇలా ఆకులో తింటే చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదు వేడివేడి పదార్థాలని ఇలా ఆకులో తినడం వల్ల ఆకుపై ఉన్న పొర వేడికి కరిగి అది అన్నంలో కలుస్తుంది అప్పుడు మనకి జీర్ణశక్తి పెరుగుతుంది అంటండి అంతేకాదు చాలా విటమిన్స్ కూడా ఉంటాయంట ఆకులో ఆ విటమిన్స్ కూడా మనం తినే పదార్థాల్లో కలిసి మనకి చాలా ఉపయోగపడుతుంది అందుకే వేడివేడి అన్నాన్ని ఎప్పుడు ఆకులో తినడం అనేది చాలా మంచిది అనమాట ఎలా ఎప్పు చేసుకున్నా మేమైతే అరిటాకులోనే తింటామండి ఇలా అత్తసరన్నం అనే కాదు మామూలు అన్నం కూడా వీలైనంత వరకు అరిటాకులో తినడం చాలా మంచిది అంటండి అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక నచ్చితే మర్చిపోకుండా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్